ఇంటర్నేషనల్ డే ఫర్ రిమూవింగ్. మీరు ఎలా కష్టపడతారు మేడం? ఏం చెప్పారు? నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ చెప్పారా? చెప్పాలేనా? టోల్ ఫ్రీ నంబర్స్ బాయ్స్ ఏం చేస్తారు? ఆ నంబర్ దేనికి ఉపయోగిస్తాం మనము? మనకు తెలిసిన అమ్మాయి కానీ, మన కాలేజ్ మేట్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న మహిళల్లో కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు ఫోన్ చేసి చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. సో మనము మనకు తెలిసిన మహిళలకు ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ నంబర్, అది వాళ్ళ కొరకే అని కాదు, మీరు కూడా ఆ నంబర్ని ఫీడ్ చేసుకోవాలా? ఎందుకంటే ఎవరు కూడా సింగిల్గా మనము అటాక్ చేయడం అనేది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఒకరు కొందరు ఎందుకు ఎవరా బాబు నీకేమవుతారు అని అంటారు. అందుకని ఆ నంబర్ ఉపయోగించి వాళ్ళకు చెబుతూ మళ్ళీ వాళ్ళకు రిస్క్యూలో మనం సాయం చేయడం అనేది మన పిల్లల యొక్క బాధ్యత. సో అది అందరూ నంబర్ ఫీడ్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మన ముఖ్య అతిథి గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలుపుతున్నాము. వారు ప్రత్యేక ఆహ్వానాన్ని ప్రకృతి పర్యావరణ సంస్థలో కానీ మేము ఆహ్వానించగానే వాళ్ళకున్న ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఇది ముఖ్యమైన కార్యక్రమము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయింది, దానికి ముందు కూడా మరియు డీడీపీ గారికి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. బాబు వింటున్నారా? ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ విమెన్, అది 25 నవంబర్ నుండి 10 డిసెంబర్ వరకు ఆ 15 రోజులు ఈ కార్యక్రమం గురించి నిర్వహించాలి అని అన్నది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో యునెస్కో వాళ్ళు నిర్ణయించడం జరిగింది అని సంఘీభావం తెలిపి అన్ని కంట్రీస్ వాళ్ళు తెలుసుకొని దీన్ని మనం ఇస్తూ, మనం అందరూ ఆరెంజ్ ఈస్ బ్రైట్, ఆ కలర్ అని అన్నది బ్రైట్నెస్కి ఉపయోగించగలరు నేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని బ్రైట్నెస్కి ఉపయోగిస్తారు. సో వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ని తగ్గించి మన ప్రపంచం మొత్తాన్ని ఆరెంజ్ కలర్లోకి దిద్దుదాము అని అన్నదాన్ని ఇంటర్నేషనల్ యునెస్కో దాంట్లో మేక్ ద వరల్డ్ ఇన్ ఆరెంజ్ కలర్ అని చెప్పేసి ఒక థీమ్తోని ఈ 25 నవంబర్ నుండి 10th దాకా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. దాంట్లో ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు చేయాలని అన్న బ్యాక్గ్రౌండ్తోని ఈ కార్యక్రమాలు ఈరోజు మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇందాక మన సిస్టర్ జమున గారు చెప్పిన దాంట్లో దిశ కేసు ఒక మనకు అంటే బాధతో, ఇక అది మనం మర్చిపోలేని సంఘటన. ఆ 4 పిల్లల్ని చంపడము, ఆ 4 పిల్లలు ఈ అమ్మాయిని మనకు లేకుండా చేయడము ఒక చాలా దారుణమైన సంఘటన. అది మర్చిపోలేని సంఘటన. ఆ సంఘటనను మనము మర్చిపోవాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితిని మనం ముందు తీసుకురావాలి. అలాంటి సంఘటన మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా. ఎందుకంటే మనము సజ్జనార్ గారికి మనము హారతిస్తున్నాము, అందులో డౌట్ లేదు. ఆయన చేసినది ఆ రోజుకి అక్కడ శిక్షించడం అనేది కరెక్ట్ అనుకొని అందరము జోహార్లు పలుకుతున్నాము. కానీ ఒక మేమందరం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా మనం అందరం కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, న్యాయస్థానం అనేది మనకు ఒక సిస్టమ్ ఉంది, ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని మించి ఎవరం కూడా మనము చేయకూడదు. అంటే ముందుగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ అకృత్యాలు జరగకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ని మనం తీసుకోవాలి. ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏంటిది? మగపిల్లలు మనము సమానంగా అందరము సహోదరులాగా ఉండాలా, ఆ స్నేహభావం అనేది ఉండాలా, ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది ఉండాలా. వ్యక్తిని ఇప్పుడు మహిళలను గౌరవించడం అంటే ఆ గౌరవించే వాళ్ళ మీద అఘాయిత్యం చేస్తావా? చేయరు. ఒక వస్తువు అని అనుకున్నప్పుడు అఘాయిత్యం జరుగుతుంది, గౌరవించితే అఘాయిత్యం జరగదు. సో అలాంటిది వస్తువు అని మహిళను ఆలోచించినప్పుడు ఒక ఎంజాయ్ చేసే ఒక సిస్టమ్ అన్న ఒక మనిషి ఆకారము అంతే, ఇది ఓన్లీ ఒక వస్తువు. దాన్ని మనం అనుభవించడానికి ఉన్న వస్తువు అని అనుకున్నంత మట్టుకు ఈ కార్యక్రమ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో మనకు అది కాకుండా గౌరవించడం అన్నది, మహిళను గౌరవించడము, సమానంగా చూడడము. మన తోటి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అమ్మను ఎలా గౌరవిస్తామో ఇంకొక అమ్మాయిని రోడ్ మీద ఎవరైనా కానివ్వండి, అది మనతో పాటు పోలిస్తున్న రోడ్ మీద వెళ్ళే ఒక కాలేజ్లో ఉండే అమ్మాయి కావచ్చు, రోడ్ మీద వెళ్తున్న మహిళ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వారికి గౌరవించడం అనేది నేర్చుకోవాలి. రిపీట్ అవ్వకుండా చూడాలి. దాని గురించి మనం ఈరోజు మనం మాట్లాడట్లేదు. సో దాని గురించి ప్రోగ్రామ్ అనుకోకండి. వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ని తగ్గించడానికి ఏమిగా
సఖీ అన్నది మనం జైత్యాలో వన్స్. వస్తే ఇప్పుడున్న సమాజంలో ఎలాంటి ఉన్నాయి, మనం ఏమేమి మార్పులు రావాలనేది అందరు వివరించారు. ఇంకా కూడా మనలో మార్పు వచ్చినా ఎక్కడొక చోట హింస జరుగుతుంది అన్నప్పుడు సఖీ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది అనే విషయానికి వస్తే, మహిళలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎక్కడ ఎలాంటి హింసకు గురైనా, అది ఎలాంటి హింస అంటే శారీరకంగా కావచ్చు, లైంగికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎలాంటి హింసకు గురి అయినప్పటికీ మహిళలకి నేనున్నాను అని భరోసానివ్వడానికి ఏర్పడిందే సఖీ. ఏ ఇబ్బందుల్లో మహిళ ఏ సమయంలో సఖీ గడపకి అడుగు పెట్టినా కూడా నేనున్నాను అనే భరోసానిస్తుంది సఖీ. అలాగే ఒక హింస గురైన అమ్మాయి తను రాలేని సిచ్యువేషన్లో ఉండి మాకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మేము వెళ్ళి రెస్క్యూ చేసి తనని తీసుకొచ్చి సెంటర్లో ఆశ్రయం కల్పిస్తాము. టెంపరీ షెల్టర్ అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. ఆ క్రమంలో ఆ షెల్టర్ ప్రొవైడ్ చేసిన క్రమంలో తనకు కావాల్సినటువంటి నీడ్స్ వెల్కమ్ కిట్ ద్వారా తనకి డైలీ నీడ్స్ అంటే బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి కట్టుకోవడానికి బట్టలు, భోజన వసతులు, వెంట తన పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి ఆ వసతులు మేము కల్పిస్తాము. అలాగే దాంతోపాటు తన ఇంజురీస్తో వచ్చినప్పుడు తనకి వైద్య సదుపాయం కలిగిస్తాము. మైనర్గా ఉంటే మా దగ్గర ఉన్న సిబ్బంది తనకి చికిత్సను అందిస్తారు. లేదు తన ఇష్యూ మేజర్గా ఉంది అంటే హాస్పిటల్కి రిఫర్ చేసి దగ్గరుండి వైద్యము అందించేటువంటి సదుపాయం మా ద్వారా కల్పిస్తాము. ఇక తన సమస్య మూలాలు ఎక్కడున్నాయి అనేది తను ఏం కోరుకుంటుంది అనేది తన కాన్సెంట్ ద్వారా తెలుసుకొని తను ఎలాంటి న్యాయాన్ని మా ద్వారా కోరుకుంటుందో, మా పరిధిలో ఎంతవరకు తను కోరుకున్నది న్యాయపరమైందో మేము అది అందించే ప్రయత్నం చేస్తాము. తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కనుక సమస్యను ఎదుర్కొంటూ కౌన్సిలింగ్ కోరుకొని తన సమస్య కనుక పరిష్కారాన్ని ఆశించినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి తన సమస్యకు పరిష్కారం చూపించే దిశగా మేము పనిచేస్తామండి. ఇక దాంతోపాటు తను అలాంటివన్నీ జరిగిపోయినా ఇంకా తన సమస్య పరిష్కారం కాదు, తన నుంచి అంటే తన కుటుంబ సభ్యుల నుంచి తను విడిగా ఉండాలనుకుంటుంది, లేదు ఏమైనా న్యాయపరంగా ఏమైనా కోరుకుంటుంది అన్నప్పుడు మా దగ్గరే లీగల్ కౌన్సిలర్ కూడా ఉంటారు. అది ఎలా అప్రోచ్ అవ్వాలి, తను కోరుకునేది డివోర్సా, లేదు అంటే మెయింటెనెన్సా, పిల్లల కస్టడీ కోరుకుంటుందా, ఇలా తను కోరుకున్నది ఏదైనా మా ద్వారా డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది, వాళ్లకు రెఫర్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా ఒక వకీల్ను తన వైపు వాదించడానికి పెట్టి తనకు కావాల్సిన న్యాయం అందించే దిశగా సఖీ పనిచేస్తుంది. సేవలు ఒకే గొడుగు కింద ఒక మహిళ ఒక చోటికి వచ్చిందంటే న్యాయమని వైద్యమని షెల్టర్ అని నాలుగు దిక్కులు పరిగెత్తకుండా ఒకే చోట ఇన్ని రకాల సౌకర్యాలు అందించబడతాయి. కాబట్టి హింస అనేది జరగకుండా ఉండడం కోసం మనం టీంతో పనిచేస్తున్నాం. హింస జరగకుండా ఉండడానికి పని చేద్దాం ముందుగా. అయినప్పటికీ ఇప్పుడు ఇది మహిళల గురించి 181 టోల్ ఫ్రీ నంబర్ అంటే 109 అనేది 0-18 పిల్లలకి, అంటే ఇప్పుడు కడుపులో ఉన్న గర్భం అమ్మాయి కాని నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ 0-18 పిల్లలకి జాతీయ స్థాయిలో 24 గంటలు పనిచేసే 10-9-10-9-8 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఇది మన భారతదేశంలో ఎక్కడ నుంచి అయినా చేసినా కానీ ఈ నెంబర్కి కలుస్తుంది. అట్లానే మనకు పిల్లలకి ఎలాంటి ఆపద ఉన్నా కానీ ఈ నెంబర్కు 109 అంటే కాల్ చేయగానే ఎక్కడికి వెళ్తే చెన్నైకి వెళ్తుంది. అక్కడ నుండి ఏ డిస్టిక్ అని చెప్పగానే ఆ డిస్టిక్ ఫార్వర్డ్ చేసి అక్కడ మన టీం ఉంటారు. మన టీం అంటే 9 మెంబర్స్ ఉంటారు, ప్రతి జిల్లాలో ఒక 9 మెంబర్స్ ఉంటారు. ఆ టీంకి కాల్ చేయగానే మేము ఏం చేస్తామంటే అన్ని డిపార్ట్మెంట్స్కి అంటే ఐసిపిఎస్ డిపార్ట్మెంట్, DWSR గారికి, అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సహాయంతో పిల్లల ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. నమస్కారాలు. ముఖ్యంగా మన ఇంట్లో అమ్మా నాన్న ఉంటారండి. అమ్మకి జ్వరం వచ్చింది అనుకోండి, ఇంట్లో పని మానేస్తుందా? మానే. అదే నాన్నకు కొద్దిగా అస్వస్థత అయితే డ్యూటీకి పోవడం బంద్ చేస్తుంది, అవునా కదా? సో అంటే తల్లికి కొద్దిగా జబ్బు అయితే చెప్తుందా బయటకు? మీకు చెప్పదు. అంటే మనలో అంటే ముఖ్యంగా మహిళల్లో ఏంటంటే ఏదైనా కష్టం వస్తే వెంటనే బయటకి చెప్పరు. అంటే జ్వరం అనేది చెప్పుకునేది, కడుపు నొప్పి అయినా చెప్పుకునేది, కానీ అట్లాంటిది చెప్పలేనప్పుడు తనకి ఇబ్బంది కలిగే పరిస్థితిని ఏమైనా చెప్పగలుగుతారా? ముఖ్యంగా ఎవరైనా వేధింపు చేస్తే చెప్పగలుగుతారా బయటకి? చెప్పలేదు. అంటే మీరు కూడా తల్లికి కూడా చెప్పలేని కొన్ని సంఘటనలు ఉంటాయి, కానీ అట్లాంటిది ఫ్రెండ్కు చెప్పుకోగలం, షేర్ చేసుకుంటామా లేదా? సో ఫ్రెండ్ అంటే ఎవరు? సఖీ. అంతేనా? ఫ్రెండ్ అంటే ఎవరు? సఖీ. అందుకే మన ప్రభుత్వం ఏం చేసింది, మీకు కలిగిన ఇబ్బందులు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకమైన ఇబ్బందులు కలిగినా కానీ వాటిని మీరు షేర్ చేసుకోవడానికి ఒక హెల్ప్ లైన్ 181 అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ 181కి మీరు ఫోన్ చేస్తే, అంటే మీరే ఫోన్ చేయొచ్చు, మీ ఫ్రెండ్కి ఇబ్బంది కలిగినా కానీ ఆ విషయాలు చెప్పినట్టయితే
మా సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి కావాల్సిన, ఇంతకుముందు కోఆర్డినేటర్ గారు చెప్పారు కదా, సో ఆ సెంటర్లో మీకు కావాల్సిన అన్ని హెల్ప్ లైన్ వారు అందిస్తారు. సో ముఖ్యంగా మొన్న ఇవాళ మన దిశ గురించి, సో వారి మీద వారిని చంపేయడం వీఆర్ సెలబ్రేటింగ్ అంతేనా కదా, కానీ అది న్యాయం జరిగినట్టేనా, దిశకు న్యాయం జరిగినట్టేనా, దిశకు ఎప్పుడు న్యాయం జరిగినట్టు చాలా బాధ అనిపించింది. అయితే ఇది ఎందుకంటే వాళ్ళకు తెలియలేక ఆ పని చేయలేకపోయింది. అందుకే ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పుడైనా చెప్తుంటారు, ఏదైనా కార్యక్రమాలు చెప్తుంటే మామూలుగా కాదు, ఒక క్యాంపెయిన్ మోడ్లో. అందుకే ఇవాళ 30 రోజుల ప్రణాళిక చేపట్టి, కార్యక్రమం చేపట్టి, గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి చాలా గ్రామాలు బాగుపడ్డాయి. అలాగే ప్రతి కాలేజీలో ప్రతి సెంటర్లో దీని గురించి అవగాహన కల్పించాలి. ఇదే విషయం మీరు తెలిసినట్టయితే మీరు తమను తమ రక్షించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చూసినట్టయితే మన కాలేజ్ అమ్మాయి నందిని ఎంత బాగా అడిగిందా లేదా, కానీ మనలో కూడా నందినిలాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా బాత్రూమ్ సింగర్, కానీ ఇక్కడికి వచ్చి పాడాల్సిన ధైర్యం లేకపోయింది, ఒప్పుకుంటారా? సో మనిషి కానికైనా ఇబ్బందులకు గురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఇతరులతో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నట్టయితే అప్పుడు మనం మనల్ని మనం రక్షించుకోవాల్సిన ఏర్పడ్డ కూడా నేనున్నా అంటూ ఈ యొక్క సఖి అనే ప్రోగ్రాంని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సఖీ సిబ్బందికి అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏది రక్షణ కల్పించాలన్నా పోలీస్ వ్యవస్థ అనేది ఒకటే గుర్తుకొస్తుంది మనకు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఒక సఖి అనే ప్రోగ్రాం నేనున్నా అంటూ ముందుకు వచ్చి 181 కాల్ను, కాల్ సెంటర్ ఉపయోగించి భద్రత సహకరిస్తున్న సఖి అనే సిబ్బందికి నిజంగా నా పక్షాన, సంజయ్ అన్న పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తామంటే దిశ అనేది మన కళ్ళ ముందుడు జరిగింది. అంటే మహిళలు మీరు కొద్ది రోజులైతే జాబ్ చేసి ఇంటికి వెళ్ళాలంటే ఇంటికాడున్న తల్లికి భయం, ఎప్పుడు వస్తారో అని చెప్పేసి ఎదురు ఉంటారు అన్న ఆలోచనలో ఇప్పుడున్న తల్లిదండ్రులు. కానీ అవన్నిటికీ కూడా దూరం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వితిన్ 10 డేస్లోనే ఆ దిశ సంఘటనకు నేరస్తులను, అదే సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పాలనలో ఉన్న తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేసిన పని. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బిడ్డలుగా బతుకుతున్నాం. గతంలో చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో నిర్భయ అనే కేసు ఇంతవరకు కూడా పరిష్కారం చూపలేదు. కానీ వితిన్ 10 డేస్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఈ యొక్క దిశ ఇంటికి వస్తలేరు, అక్కడికి వస్తలేరు అనే కాదు. కేసీఆర్ గారి మౌనం ఈరోజు పరిష్కార మార్గం. అంటే ఒక సొంతింటి తెలంగాణ బిడ్డలందరూ కూడా నా బిడ్డలే, ఏం చేయాలనే ఆలోచన ఉండాలి, ఇటువంటి నేరాలు ఇక ముందు జరగద్దు అనే ఆలోచన ఉండాలి. కాకపోతే రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేయడం, నరం లేని నాలుక ఎన్నో మాట్లాడతాయి ప్రభుత్వంపై, అటువంటి చేయడం కాదు. మీకు వీలైతే సమాజంలో ఉన్న దుర్ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ప్రత్యూష రెడ్డి కానివ్వండి, నిర్భయ కానీ, ఎందుకు ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు? 10 రోజులలోనే ఈ యొక్క చోటు చేసుకున్న తర్వాత మన ఐటీ శాఖ మంత్రి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత తొందర వీలైతే అంత తొందర సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మహిళలతో పాటు
అక్కడున్న బాయ్స్ స్టూడెంట్స్ కూడా అందరూ అటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి ముఖ్యంగా అవగాహన అనేది పెంచుకోవాలి. మీకు ఇలాంటి అవసరం రాకుండా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి మనమే. కాబట్టి మహిళలు సఖి అంటేనే మహిళలకు ఎంత ఆత్మస్థైర్యం ఉండాలంటే ఏమొచ్చినా కూడా ఏ ఒక దుష్టశక్తులు అడ్డం వచ్చినా కూడా ఎదుర్కొనేంత స్థైర్యం శక్తిని మీరు కలిగి ఉండాలి. మనకు కరాటే లాంటివి కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ అలాంటి శిక్షణ తీసుకొని ఒక్కరు రోడ్డుపై వెళ్ళినా కూడా నిర్భయంతరంగా కూడా వెళ్ళొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులకు ఒక కొడుకులాగా భరోసాగా మీరు ఉండవచ్చు. కాబట్టి అలాంటి శిక్షణ కేంద్రాలను మీరు ఉపయోగించుకోవాలి. కళాశాలలో కూడా కళాశాల అధ్యాపక బృందానికి నేను తెలియజేసేమనగా 30 రోజుల ప్రణాళికలో చాలా గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనే పరిశుభ్రమవుతాయి. కానీ ఈ యొక్క కళాశాలలో ఉన్న వాతావరణాన్ని మీరు విద్యార్థులు అందరూ శ్రమదానం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే మీరు తొలగించాలి. మనం ఈరోజు ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక సంజయన్న గారు కానీ మేము కానీ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే అది ఒక ఫోటో కోసమే అవుతాయి. అట్లా కాకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పిల్లలకు నిజంగా మేము ఉన్నామంటూ భరోసా కల్పించాలి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని కూడా మీరు ఈ కళాశాలలో నిర్వర్తించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ముఖ్యంగా ఇది సఖి అంటే మహిళల కోసమే కాదు అక్కడున్న బాలురు కూడా ఇందులో పాఠం చెప్పేసి సీఈఓ గారు చెప్పారు. కాబట్టి మీరు కూడా అటువంటి వాళ్ళు కాకపోయినా దీని పట్ల అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ఉన్న మన జైత్యాల్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక తోబుట్టుతో సమానంగా చూడాలి. ఇటువంటి నేరాలకు గురైతే అటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి ఎన్కౌంటర్లకు బలిగాక తప్పదు. కాబట్టి జీవితాన్ని మధ్యలోనే ఆగిపోకుండా ఒక లక్ష్యం ఉంటుంది విద్యార్థులకు అంటేనే. మీరు ఈరోజు కళాశాలలో చేరిందంటే ఏదో సాధించాలనే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం దిశగా మీరు వెళ్ళాలి. కానీ వాట్సాప్, టిక్టాక్లో ఈ మధ్య చూస్తూ ఉంటే టిక్టాక్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి వైపు వెళ్లకుండా మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా ఉండాలి. చెడు వైపు వెళ్ళొద్దు. బాలురు కానీ ఇక్కడున్న విద్యార్థులు కానీ అందరూ కూడా మీకు ఏం గోల్ పెద్ద ఉండాలి ఆకాశం అంతా. అప్పుడే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇదివరకు సార్ గారు చెప్పినట్టు ఆరెంజ్ వరల్డ్ మహిళలు ఎట్లా తయారు కావాలంటే ఆరెంజ్కు సింబల్ సూర్యుడు. సూర్యుడు సృష్టిలో సూర్యునికన్నా అంత బలమైన శక్తి ఇంకొకటి లేరు. కాబట్టి అంత శక్తివంతమైన సమాజంలో మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందున్న ఒక గోలే ముఖ్యంగా మీరందరూ పనిచేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సేవలను మీ అందరూ ఉపయోగించుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఏ సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా జైత్యాల జిల్లాలో ఒక జైత్యాల జడ్పి చైర్మన్గా ఒక మహిళగా అదేవిధంగా సంజయ్ అన్న గారు కూడా ఎల్లా వెళ్ళలా తోడుంటామని చెప్తూ జై తెలంగాణ. రిక్వెస్ట్ చేసుకోవాలి. మన కష్టాలు చుట్టూ మనం ఎలా ఉండాలి,
అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రోగ్రామ్స్ దిశ కేస్ గురించి యాక్టివిటీ అనేది తీసుకునే ఇనిషియేటివ్ గురించి అంత చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మనందరికి భరోసా ఏమిచ్చారు, మనతో పాటు ఉంటారు మేడం. ఓకే, ఎనీటైమ్ వారు మనకు అండగా, మీకు ఇదే పాంప్లెట్ రూపకంగా మీకు అందరికి అందజేయబడతాయి. వారిని మన ముఖ్య అతిథి గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని, మన ఎమ్మెల్యే గారిని అండ్ మన సిపి చైర్మన్ గారిని ఒకసారి డిస్ప్లే చేయాల్సింది. సఖి సెంటర్ సేవలు, ఒకటి న్యాయ సలహాలు ఇక్కడ, తర్వాత ఆరోగ్యపరమైనవి, తర్వాత మెడికల్ సేవలు, తర్వాత ఒకవేళ అవసరం అయితే ఒక షార్ట్ స్టే, ఒక 5 రోజులు ఉండడానికి వసతి కూడా కల్పిస్తారు. ఇలాంటి తర్వాత అవసరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించాలి. వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఈరోజు జగిత్యాల అందరి కోసం, అదేవిధంగా మీడియా ద్వారా మన జిల్లా అంతా కూడా తెలిసే విధంగా ఒక అవగాహన సంస్థ, ప్రకృతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలైన ఒక అత్యంత బాధాకరమైన సంఘటన మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కలిసి వేసిన సంఘటన జరిగిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం మంచిగా ఒక రకంగా బాధగా ఉంది. ఒక రకంగా ప్రాబబ్లీ దిస్ ద రైట్ టైం వేర్ యూత్ ఎల్డర్స్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అంటి హోల్ సొసైటీ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్, ఎవ్రీవేర్ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి వన్స్ అగైన్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద రైట్ టైం టు హ్యావ్ ఎ దిస్ డిబేట్ హియర్ ఇన్ దిస్ గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజ్. చాలా సంతోషం. నాకంటే ముందు కూడా భక్తులు మాట్లాడడం జరిగింది, పిల్లలు పాటల రూపకంగా పాడడం జరిగింది. దిస్ ఆల్ హ్యాపెండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఆల్ ద చిల్డ్రన్, మీకు చెప్పేది నేను ఇదే కాలేజీలో ఇవో ఇక్కడే చదువుకున్నా, అప్పుడు మా సైన్స్ ఇంకా వెనుకది కొద్ది కొత్త అయింది, ఇవో ఈ షెడ్లకు ఎట్లనే ఉండే దగ్గర బాస్కెట్ బాల్ కోర్ట్ ఉండే విన్నారా. సో యువర్ సైన్స్ స్టూడెంట్ ఫ్రమ్ ఎస్కేఎన్ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ దెల్, అప్పుడు కో ఎడ్యుకేషన్ వెరీ క్లోజ్ కో ఎడ్యుకేషన్ మై ఫ్రెండ్ ఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఇయర్, ఒక్కతే అమ్మాయి ఉండేది. ఎస్, చెల్లె లెక్క చూసుకుందాం అందరం కూడా. వివేకానందకి ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది? ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ధర్మాల ప్రచారకులు, ఎన్నో మతాల వారు అక్కడ షికాగో కన్వెన్షన్కి వెళ్తే మన భారతదేశం నుంచి వెళ్ళిన వివేకానందుడు ఏమన్నాడు? స్టార్టెడ్ ఇస్ అడ్రస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. ప్రపంచం అంతా కూడా వినబడేలాగా అన్ని ధర్మాల వాళ్ళు చప్పట్లతోటి ఆహారంతో మారుమోగింది. ఈ విషయం అయితే మనం అందరం కదా, మరి ముఖ్యంగా వివేకానందుని 150వ జయంతి సందర్భంగా చాలా గొప్పగా యువత కోసం పెద్ద కార్యక్రమాలు చేసుకున్నాం. యువత ప్రాధాన్యత గురించి వివేకానందుడు చెప్పేవారు, గివ్ మీ ఏ స్ట్రాంగ్ మైండెడ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ పీపుల్ చిల్డ్రన్ యూత్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్ అన్న, అంటే ఒక పిరికడంత మంది మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉన్న యువకులు ఉంటే మనం ప్రపంచాన్ని మార్చేయచ్చు. అంటే యువత లోపల అంతటి శక్తులని మన వివేకానందుడు చెప్పారు. మరి వారు ఆనాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పిన వాక్యానికి మరి ప్రపంచం మొత్తం కూడా చేతులెత్తి నమస్కరించింది, చప్పట్లతోటి మారుమోగింది. ఈనాటికి చరిత్రలో చెప్పుకుంటా ఉన్నాం, ఇది వాస్తవం. మరి ఎందుకు ఆడ మగ అనేవాళ్ళు పెళ్లి అనేది ఒక బంధం తర్వాత జరుగుతుంది, మీ ఎవ్వరు కూడా అరువులు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ, మీరు అందరు కూడా బిలో 18 అంతేనా ఇంటర్మీడియట్ చిల్డ్రన్,
మీ అమ్మాయిలకి ఇక్కడ రానిలేదు పెళ్ళిడు కానీ దాని గురించి ఆలోచించే ముచ్చట్టలేదు. అబ్బాయిలకైతే ఇంకా 3 సంవత్సరాలు అప్ టు 21 ఇయర్స్, ఓన్లీ 18 ఇయర్స్ దాటితే బండి నడిపే లైసెన్స్ వస్తుంది. 16 18 బండి నడిపి 18 ఇప్పటికి మీకు బండి నడిపే లైసెన్స్ కూడా వస్తుంది. అంటే యువర్ ఆల్ చిల్డ్రన్, ఎందుకంటే ఒకసారి అనిపిస్తుంది కావచ్చు మరి 1098 మాకు చెప్తున్నారు ఏందా, యు ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. మీరు అందరు కూడా ఏమికైనా ప్రాబ్లం వస్తే ఒక పిల్లలుగా కూడా 1098 ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మరి రేపటి నాడే కానీ ఈనాడే కానీ అవసరం వస్తే సఖీ ఏదైతే 1 స్టాప్ సెంటర్ జగిత్యాల కూడా ఏర్పాటు చేయబడ్డది, భారతదేశమంతా కూడా పెట్టారు. మరి ఆనాడు నిర్భయ పైన అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు ఒక కొత్త చట్టాన్ని పార్లమెంట్లో పెట్టి ఆ చట్టానికి అనుగుణంగా కొన్ని కేసులు కూడా పరిష్కరించాలంటే మరి నాడు ఇక్కడ కూడా దాదాపు ఒక 162 మందికి న్యాయం చేస్తాం వివిధ విషయాలలో కూడా అని చెప్పి సోదరిమణి జయశేఖర్ గారు ఈనాడు ఈ వేదికపై చెప్తా ఉన్నారు. తప్పకుండా మనం ధైర్యంగా ఇవన్నీ చేసుకోవాలి. అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఉంది, మన అమ్మ నానమ్మల కోసం, మన ముసలుల కోసం, మన పెద్ద మనుషులకు కొడుకులో బిడ్డలో అన్నం పెట్టకపోతే వాళ్ళు కూడా ఆశ్రయించవచ్చు, వాళ్ళని కూడా సరిగ్గా చూపించకపోతే మనం ఇక్కడ ఆగ్రహగారిని ఆశ్రయించవచ్చు, వాళ్ళకు కూడా కోర్టు ఉంది. మన దగ్గర తెలియదు ఎక్కువ పిల్లగాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే హెల్ప్లైన్ చేయాలని. అదే అమెరికాలో అయితే పిల్లగాళ్ళని గట్టిగా సారో ఏమైనా అంటే ఆయన మరో టెక్స్ట్ ఫోన్ పెట్టారు 9-1 అనే నెంబర్ ఉంటుంది, 9-1 అనుకుంటా, ఐ థింక్ 9-1 అని అమెరికాలో 9-1-1 అంటారు. ఎక్కడ 9-1 అని చెప్తారో పిల్లలు అని చెప్పి కొంత భయపడతారు. అంటే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. దురదృష్టం ఏంటంటే మన చాలా బీద దేశం అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు మొదట్లోనే షీ టీమ్స్ అని పెట్టి ప్రభుత్వం రాగానే ఎవరు కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని చెప్తూ, ఎందుకంటే మహిళలు అంటే ఒక అమ్మాయిలు అంటే మీరే కాదు అక్కడ కూర్చున్న అబ్బాయిలకు అక్కలు చెల్లెలు కూడా ఉంటారు, అక్కలు చెల్లెలు కూడా ఉంటారు, మనకు మన అక్క చెల్లెలకు ఇబ్బంది కావచ్చు, నా బిడ్డకు పెళ్ళి అయిపోయింది, లేకపోతే వాళ్ళ మిత్రులు వాళ్ళ ఆ వయసు వాళ్ళు కావచ్చు, ఎవరికి ఇబ్బంది ఉన్నా మన 110 కానీ ఈ 112 కానీ 181 కానీ ఉపయోగించుకొని మనం అనవసరం ఇబ్బంది పడదు. ముఖ్యమంత్రి గారు చిన్నప్పటి నుంచే ధైర్యంగా ఉండాలని చెప్పి మన కేసీఆర్ గారు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు నిన్నటి సంఘటన జరిగినాక కాదు గత 2-3 సంవత్సరాల నుంచే కరాటే శిక్షణ ఫ్రీకి ఇప్పిస్తున్నారు. కరాటే మళ్ళీ కూడా మొన్న 132 లక్షలు రిలీజ్ అయినాయి. అన్ని ప్రైవేట్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్కు 9,000 చొప్పున రిలీజ్ చేస్తాం, ఇన్స్ట్రక్టర్లను పెట్టుకోండి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ముందు చూపుతోటే మహిళల పైన కానీ యువకులు కానీ స్ట్రాంగ్గా ఉండాలి, శారీరకంగా మానసికంగా ఏ సౌండ్ బాడీ లేవు సౌండ్ మైండ్, ఇటు ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం పనిచేస్తుంది, అట్లనే మన శారీరకంగా ఉండదని చెప్పి కార్యక్రమం పెట్టు. అట్లనే అత్యాధునిక పరికరాలతోటి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ అతి త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నారు. మీరు చాలాసార్లు పేపర్లలో చూసుంటారు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కొత్తగా అవుతుందని చెప్పి బ్రహ్మాండమైన డిజైన్ తోటి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఎందుకు లేవా? నిజంగా లేవా? ఇదేవారు బాబు ఉంటే పెద్ద తప్పేం లేదు, ఉంటే తప్పేం లేదు, దాన్ని సరిగా వాడుకోవాలి. సెల్ ఫోన్ ఉంటే అసలే తప్పలేదు, మన అవసరానికి ఎమర్జెన్సీలో కూడా ఫోన్ చేసుకోవచ్చు, కానీ దాన్ని మన మేధస్సు కోసం, చదువు కోసం, విజ్ఞానం కోసం, పడ్నేకే లియే సీఖనేకే లియే అచ్చే అచ్చే బాతే సీఖనేకే లియే నయా నయా ఇన్వెన్షన్స్ చేతో దేఖనేకే లియే
ఉస్కే లేబే అపన్ ఇస్తమాల్ కర్ సక్తే. ఇవాళ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూళ్లలో నో పేపర్ నో పేర్, కొన్ని స్కూళ్లలో పిల్లలకు డైరెక్ట్లీ ఎడ్యుకేషన్ విత్ ట్యాబ్, అంతే కదా, ఎడ్యుకేషన్ విత్ ట్యాబ్ ఎలక్ట్రానిక్. అసలు ఫుల్లు బుక్ పెన్ అనేది లేదు, ప్రతిదీ కూడా బుక్స్ అన్ని కూడా వాట్లలోనే వస్తున్నాయి. నాకు అది ఎక్కువ తెలియదు, మొన్న మా బిడ్డ చెప్తుంది వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చిన అది చిన్న పాప 6th క్లాస్ ఉంటుంది, ఏదో బుక్ అంటుంది అయిపోయాడు కదా, అయిపోయాడు కొద్దిగా పాత పడ్డది. పిండు పిండులు చిన్నరా అన్ని దాంట్లో ఉంటాయట, మొత్తం స్టోరీస్ కానీ బుక్స్ కానీ కిండిల్. మొన్న నా బిడ్డ చెప్తా ఉండే మా దగ్గర బంధువుల పిల్లలకు బర్త్డే అయితే అది ఇచ్చిన కిండిల్ కొనిచ్చిన. అంటే సి టెక్నాలజీని మనము ఎట్లా వాడుకుంటే అట్లా, ఇట్ ఇస్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ రెండు దిక్కుల పనిలేక, ఒకవైపు దీన్ని యూజ్ చేసుకొని ఈ నిమిషంలో అసలు ఈ సఖి అంటే ఏంది, ఎన్నడ ఎస్టాబ్లిష్ అయింది, ఏం చేసి తెలుసుకోవాలంటే మీరు మొత్తం ఒక అరగంట లోపల తెలుసుకోవచ్చు. ఇంటికి ఒకసారి సెల్ ఫోన్ కొడితే, స్మార్ట్ ఫోన్ వాడితే, దానికోసం మనం తలవాలనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన హైదరాబాద్లో కేసీఆర్ గారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాడు, అదేదో వట్టిగా షో కోసం కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా వట్టి ఏదో మనకి ఫోన్ చేస్తే కాదు, ఎలాంటి న్యాచురల్ కలామిటీస్ కానీ లేదా ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ లేదా ఎవరిపైనా ఇలాంటి దుశ్చర్యలు కానీ జరిగినప్పుడు ప్రతిదీ కూడా విత్ ఇన్ నో టైం మన టెక్నాలజీని వాడుకొని మన పోలీస్ మన చింతకు రావడానికి అంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. అంటే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎంతో డబ్బు పెట్టి ఇలాంటి సఖీ వన్ స్టాప్ కేంద్రం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు కానీ ఎన్నో చేస్తూ ఉన్నది, వీటిని వినియోగించుకుంటూ ఏది ఏమైనా కానీ చివరగా మన యూత్కు చెప్పేది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ అవర్ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ మించింది మాత్రం మీకు ఒకటి లేదు. క్రమశిక్షణ అనేది మన వద్ద నుంచే స్టార్ట్ కావాలి. క్రమశిక్షణ అనేది లేకపోతే, మన లోపల క్రమశిక్షణ లేకపోతే ఇవన్నీ ఎన్ని చెప్పినా చెరువులో చెబుతో డీల్ పోసినట్టు, చెరువులో చెబుతో డీల్ పోతే ఏదైతే మళ్ళీ కలవడంగా ఉండదు. ఇప్పటిదాకా మేము మాట్లాడిపోయిందంతా వృత్తి ఇట్లున్నది ఇట్లా పోతుంది. కాబట్టి మీరు చెప్పేది కొంతైనా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్. స్వయం క్రమశిక్షణ అలవర్చుకోవాలి, మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. యూ షుడ్ బిల్డ్ యువర్ క్యారెక్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ ఇచ్చినందుకు, మీరందరూ కూడా నేను చెప్పిన మాటలు సైలెన్స్ విన్నందుకు థ్యాంక్ యూ అని అంటాను. మీకు బాయ్స్ ఆపదలు ఉంటాయా ఉన్నాయా? ఉంటాయి కదా, తెలుసు కదా, అవన్నీ గుర్తించాలి. ఆపదలు అంటే ఏమేమి ఆపదలు? భారతీయులందరూ నా సోదరి మనులు, భారతదేశంలో ఉన్నా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ సమయంలో అయినా ఏ నిమిషంలో అయినా అసభ్యకరంగా కాకుండా అక్కా చెల్లెలాగా భావిస్తామని, వారికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అబ్బాయిలందరూ కూర్చోండి.